లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీబో సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. ఈ రోజు వార్తలు. తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా దేశంలో అగ్రభాగాన నిలపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనవూరు మనవడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. అంతర్గా మండలం కుందనపల్లి మండల పరిషత్ అప్పర్పై మరి ఉర్దూ మీడియం పాఠశాలలో మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా 350,000 నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా వారికి కావలసిన మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లకై సీఎం కేసీఆర్ ఈ పథకం రూపొందించారన్నారు. మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆముల నారాయణ, వైఎస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, మహేందర్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సమ్మిరెడ్డి, కార్పొరేటర్లు కన్నూరు సతీష్ కుమార్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయక్, రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎండు ఓదేలు తస్లిం సుల్తానా, నాయకులు మేకల మైసయ్య, సలీం బేగ్, ఈసంపల్లి తిరుపతి, ఆలేటి గణేష్, శ్రీనివాస్ రెడ్డి, అతారుద్దీన్, అల్లి గణేష్, శంకర్, సబీర్ తదితరులు పాల్గొన్నారు. 350,000 రూపాయలతో పెయింటింగ్ వేయడంతో పాటు ఇందులో బెంచ్లు కానీ, ఫ్యాన్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాటిని పరిష్కారం చేసేటువంటి విద్యార్థిని విద్యార్థులకు సౌకర్యం కలిగించేటువంటి ఒక గొప్ప కార్యక్రమమే ఇక మనవూరు మనబడి కార్యక్రమం. అంతర్గా మండలంలో 8 పాఠశాలలకు 88,45,000 రూపాయలను ఈ యొక్క మనవూరు మనబడి కింద కేటాయించడం జరిగింది. ఇంతకుముందు పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు రావాలంటే కష్టంగా ఉండే, ఇంగ్లీష్ మీడియాన్ని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా చదువును నేర్పడంతో పాటు పిల్లలకు వివిధ సాంస్కృతిక రంగంలో, క్రీడారంగంలో వారికి ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఇలా గొప్పగా మన మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అని కూడా ఈరోజు అక్బర్ నగర్ ఉర్దూ మీడియం నిర్వహణ జరుగుతూ ఉన్నది. దీనికి చైర్మన్గా సాబిర్ గారు, చెబ్బిర్ గారు చైర్మన్గా, మేడంలు చాలా చాలా సంతోషం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం మనము గొప్పగా చదువుకోవాలని, గొప్పగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపించాలని. గతంలో ముస్లిం మైనార్టీ సోదరులను ఎలక్షన్లలో ఓటుకు మాత్రమే వాడుకునేటువంటి ప్రభుత్వాలు గతంలో ఉండేవి. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముస్లిం మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి వారికి మంచి విద్యను, ఒక విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరం పేరిట 125,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మన ముఖ్యమంత్రి మాత్రమే ఆలోచన చేసి అమలు చేస్తున్నటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరంతా కూడా మరి కేసీఆర్ గారు గొప్పగా చదువుకొని పాఠశాల నిర్వహణను గొప్పగా చూసుకొని కేసీఆర్ గారికి వారి సంకల్పాన్ని నెరవేర్చేటువంటి విధంగా
ప్రాంతంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి పదంలో నడిపేటువంటి గొప్ప కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని ఏ ప్రాంతం అయితే విద్యలో అభివృద్ధి చెందుతదో ఆ ప్రాంతము అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతది కాబట్టి ఈక ఉర్దూ మీడియం అక్బర్ నగర్ మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు మన ఇక్కడున్న పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది వాటికి తొందరలోనే ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం అక్బర్ నగర్లో చాలా రోజులుగా వాటర్ సమస్య ఉన్నది కొంచెం ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది దీనిపైన ప్రత్యేకంగా ఈ వారం రోజులలో ప్రత్యేకమైనటువంటి కార్యచరణ తీసుకుంటాం అటువంటి విధంగా ఆలోచన చేస్తాం ఇక్కడనటువంటి రోడ్లు ఇక్కడనటువంటి డ్రైనేజీ సిస్టమ్ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది వచ్చే నెలలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తాం లేకపోతే వారికి అవకాశం ఇస్తాం వారు చేయనట్టయితే తప్పకుండా వారిపైన తగినటువంటి కార్యచరణ తీసుకుంటాం గతంలో చెప్పినాం వారికి ఆక పిల్లలు చాలా గొప్పగా స్వాగతం చెప్పడంతో పాటు వారికి ఉన్నటువంటి డ్యాన్సులు కానీ వారికి ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి సంస్కృతి ఆర్జీవన్ సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ ఘనంగా సన్మాన కార్యక్రమం ఈ రోజు స్థానిక ఇల్లందు గెస్ట్ హౌస్లో ఆర్జీవన్ సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తేదీ 31/3/2023 రోజున పదవి విరమణ చేయనున్న శ్రీ కల్వల నారాయణ ఆర్జీవన్ జనరల్ మేనేజర్కి ఈరోజు ఆర్జీవన్ సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డివైజీఎం సివిల్ ఆర్జీవన్ బి నవీన్ గారు ఆర్జీవన్ సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు టి రాజలింగు ఏ రామరెడ్డి అంకాల రాజమొగిలి మొండయ్య కొల్లూరి శ్రీనివాస్ సిహెచ్ స్వామి కె భద్రయ్య చింతల సతీష్ ఆర్ రవీందర్ రెడ్డి సిహెచ్ తిరుపతి కొల్లూరి విజయేందర్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఒక ఇష్యూ కార్పొరేట్ లెవెల్ మొదట్లో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇష్యూ టోటల్ సింగరేన్ లో ప్రబలిపోయింది. ఒకనొక స్టేజ్ లో అదేంటి మొన్నటి వరకు మేము ఈ కాంట్రాక్ట్ చేశాము ఇది టోటల్ గా ఒకవేళ ప్రపంచీకరణ నేపథ్యంలో అయినట్లయితే ఇక్కడ ఉన్న ఆర్జీవన్ ఏరియా వాళ్ళకి ఏం కావాలి అనేది ఒక అర్జెంట్ ప్రశ్న వచ్చినప్పుడు టోటల్ గా కాంట్రాక్టర్స్ స్ట్రైక్ పోయే పొజిషన్ వచ్చినప్పుడు డైరెక్టర్ పర్సనల్ అండ్ వెల్ఫేర్ కి నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ ఈ విధంగా పెద్ద సమస్య అంటే టోటల్ ఆర్జీవన్ సమస్య కాదు, ఈ సమస్య ఒకవేళ ఇక్కడ తీర్చినట్టే టోటల్ సింగరేన్ కట్టుకుంటుంది ఇది, మరి పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉన్నది అన్నప్పుడు మరి నేను డైరెక్ట్ గా రిప్రజెంట్ చేయలేను కాబట్టి మీరికి ఒక సూచన చేశాను నేను. సార్ ఏ రోజు వస్తారో ఆ రోజు నేను డేట్ చెప్తా, మీరు ఇనీషియల్గా సార్కి మీ బాధలు చెప్పుకోండి అన్నప్పుడు సార్ అది విన్న తర్వాత అది వాస్తవమే కదా అని వారు గమనించినప్పుడు అప్పుడు అక్కడి నుంచి ఆ ప్రక్రియ మొదలైంది. ఒకసారి పర్చేజ్ ద్వారా పిలిచిన కాంట్రాక్ట్ మళ్ళీ రివర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక బాధ అంటే సంస్థలో ఇంతమంది పనిచేస్తున్నారు, ఇంత కుటుంబాలు పనిచేస్తున్నప్పుడు కేవలం బొగ్గు తీయడమే కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈవెన్ నాట్ ఓన్లీ సివిల్ కాంట్రాక్టర్స్ అదర్ కాంట్రాక్టర్స్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం అయినప్పుడే ఒక సంస్థ అభివృద్ధి చెందుతుంది తప్ప కేవలం ఒక డిపార్ట్మెంట్ లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే మైనింగ్ ఇట్లా ఆ సంస్థ డెవలప్ కాదు. రీసెంట్గా ఈ మన
నవీన్ గారి అండ్ విజయారెడ్డి గారి ఆధ్వర్యంలో పిక్నిక్ చూసాము నంది మేడారంలో. అది వండర్ సివిల్ వండర్. ఏంటి సివిల్ కాంట్రాక్ట్ అంటే అక్కడ పోయి సివిల్ వండర్ అంటే ఏంటో అక్కడ చూడొచ్చు. కాబట్టి ఈరోజు గనులు ఇవన్నీ ఎస్టీపీపీ కట్టిన దాన్ని కాబట్టి తెలంగాణ ప్రాజెక్ట్ కట్టడం కావచ్చు. ఇంత కొత్త ప్రాజెక్ట్స్ తయారవుతున్నాయంటే కేవలము సివిల్ కన్స్ట్రక్షన్ యొక్క గొప్పతనం మాత్రమే. కాబట్టి దాని మీరు భాగస్వాములు అయినందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు. ఇంకో విషయం ఎస్ఆర్ రేట్లకు సంబంధించి నాకు విన్నప్పుడు కూడా నాకు అనిపించింది మీరు కాంట్రాక్ట్ ఎందుకు వేసుకున్నారంటే కాంపిటీషన్ ఉన్నది కాబట్టి, అది కూడా లేకపోతే 3 రోజులకు డిస్క్వాలిఫై 3 సంవత్సరాలకు డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకు వేస్తున్నారు తక్కువ రేటు కంటే 3 సంవత్సరాల తర్వాత డిస్క్వాలిఫై చేస్తారు సార్ అందుకు వేస్తున్నారు. ఆ సమస్య నాకు ఆ రోజు అర్థమైంది. అంతవరకు నాకు కూడా అర్థం కాదు. అప్పుడు నేను మళ్ళీ రమేష్ గారికి జిఎం రమేష్ గారికి తర్వాత డైరెక్టర్ బాకి నేను అప్రై చేయడం జరిగింది. వారి అని గమనించిన తర్వాత వెంటనే ఆ నిర్ణయం రివైజ్డ్ రేట్ల నిర్ణయం వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఆప్టిమం చూసుకోండి రేట్ వేసినప్పుడు, ఎందుకంటే కాంపిటీషన్ గెలవాలని మనము ఇది పెట్టుకోకూడదు. గెలవడానికి ఆప్టిమం చూసుకోవాలి కానీ పూర్తిగా లోపలికి పోకూడదు. మనము ఎవరినైనా తీయాలంటే ఆ మనిషి బతకాలి మనం కూడా బతకాలి. కానీ మనం లోపలికి పోయి అతన్ని తీస్తే మనము దిగబడి ఆయన తీస్తే అది నిజమైన విజయం కాదు. నిజమైన విజయం ఏంటిదంటే మీరు గెలవాలి సంస్థ కూడా గెలవాలి. మీకు మంచి కలగాలి సంస్థకు మంచి, అది నిజమైన విజయం. కానీ కాంట్రాక్టర్ లోపలికి పోయి సంస్థ పైకి వస్తే అది నిజమైన విజయం కాదు. కాబట్టి నా యొక్క మనస్ఫూర్తిగా ఉన్న అభిప్రాయం ఏంటంటే సంస్థ బాగుపడాలి మీరు బాగుపడాలి అప్పుడే అది నిజమైన విజయము అది నిజమైన లాభం. సంస్థ యొక్క ప్రగతి అదే. సమాజంలో ఉన్న పబ్లిక్ మనతో పనిచేస్తున్న కాంట్రాక్టర్స్ వాళ్ళు గరీబులై సంస్థ బాగా అమీరైతే అది ఎట్లా నిజమైన అభివృద్ధి? నిజమైన అభివృద్ధి అంటే అందరూ డెవలప్ అవ్వాలి. అది నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ముఖ్యంగా ఆర్జీవన్ ప్రగతిలో మళ్ళీ నేను మంచి మనసుతో చెప్తున్నా. ఆర్జీవన్ ప్రగతిలో నేను మొదట పునాది వేసింది రిటర్నింగ్ వాళ్ళు ఓసిఫైలో. దాన్ని ఫోటో పేపర్లో వచ్చినప్పుడు కార్పొరేట్ యాజమాన్యం గంగోలు పెట్టింది. ఏం పర్మిషన్ లేదు, మీరు పూజ చేశారు ఆ బొమ్మ వచ్చిందంటే నేను ఒకటే మాట ఇద్దాము రాజలింగారు చెప్పారు. ఫోటోల సంగతి, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారన్న సంగతి, లీడర్లు ఏమంటారన్న సంగతి అది నేను చూసుకుంటాను. మీరు మధ్య మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు. కాబట్టి ఆ విధంగా అంచెలంచెలుగా 2 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసి ఏ విధంగా అయితే ఒకటేసారి విభాగం మండలిలో చాలా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది సార్. ఈ ఓబీసీ ఓసీ పై దానికి ఒక రోడ్డు విషయం ఏదైతే డైవర్షన్ ఉందో మంత్రి రోడ్డు విషయంలో నేను భయపడ్డా సార్. నేను చిన్నగా మామూలుగా పెద్ద చేయడం కాదు, అందరు పొలిటికల్తో కలిసి ఉంటుంది కాబట్టి నేను కూడా భయపడ్డాను. ఆ రోడ్డును సహజంగా చేయడం అబ్బాయి ఎట్లా అని చెప్పేసి అంటే దాన్ని ఒక పద్ధతిగా దాన్ని ఒకే మెల్లమెల్లగా దాన్ని బరాబర్ డైవర్షన్ చేయడు. ఆ డైవర్షన్ చేసిన ఆ ధైర్యాన్ని ఆ భగవంతుని ఇచ్చిన దానికి ఆ భగవంతుని కూడా వేడుకుంటున్నాను సార్. ఆ విషయంలో కూడా ధన్యవాదాలు సార్. అదొకటి. తర్వాత ఇప్పటి వరకు మచ్చలేని వ్యక్తిగా ఉన్నందుకు మనం అందరం గర్వించుకోవాలి. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ స్పాటిఫై చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలోని ఇందిరమ్మ కాలనీలో నిరాశ్రయులైన నిరుపేదలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో గత వారం రోజులుగా అక్కడ టెంట్లు వేసుకుని ఉండగా ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి పోరాటానికి మద్దతు తెలుపుతూ అక్కడికి వెళ్లి ప్రతి ఒక్క నిరాశ్రయుడితో మాట్లాడి ఓదార్చుతూ అధైర్యపడవద్దని, మీరందరూ కూడా ఒక్క తాటిపైన ఉంటేనే మీ డిమాండ్లు పరిష్కారమవుతాయని, అదేవిధంగా నా వంతుగా మీ సమస్యను స్థానిక ఎంఆర్ఓ వారికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీకు ఇండ్ల పట్టాలు ఇప్పించేందుకు శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని హామీ ఇవ్వగా, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇండ్లు లేని ఎంతో మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంతో పాటు సింగరేణి స్థలాల్లో నివాసిస్తున్న కార్మికులకు పట్టాలు ఇప్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న నిరుపేద నిరాశ్రయులు మాట్లాడుతూ పిలవకున్న మా సమస్యలు తెలుసుకొని మా దగ్గరికి వచ్చి మాకు అండగా ఉంటామని బలమిస్తున్న మీలాంటి ప్రజా నాయకుడు మన ప్రాంతానికి అవసరమని గతంలో మేము గెలిపించిన నాయకులు ఎవరు కూడా గత వారం రోజులుగా మమ్మల్ని పట్టించుకున్న పాపన పోలేదని ఈసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మీకే మద్దతుగా ఉంటామని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. గడప గడపకి కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గురువారం గోదావరికని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా ఇన్ఛార్జ్ ఎర్రోల శ్రీనివాస్, నాయకులు రాకేష్ పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చదివి వినిపించారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఏదో ఒక ప్రభుత్వం పథకం అందని గడపలేదన్నారు. కరోనా కాలంలో ప్రజలు చచ్చారో బతికారో పట్టించుకోని వారు నేడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తారని అలాంటి అవకాశవాదులకు రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కరోనా కాలంలో సోమర్ప సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు మక్కన్ సింగ్ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సాధక బాధకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ నేడు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడం కోసం మాత్రం జోడో భరోసా యాత్రలు పేరుతో ఇల్లిల్లు గడప గడపకు తిరుగుతున్నారన్నారు. కాగా సమావేశానికి ముందు స్థానిక స్వతంత్ర చౌక్ నుండి ఫంక్షన్ హాల్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దారిలో ప్రజల కార్యకర్తలు మంగళహారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మూల విజయారెడ్డి, కార్పొరేటర్లు దాత శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, కల్వచెల్ల కృష్ణవేణ్, వేణి భూమయ్య, కోఆప్షన్ సభ్యులు ఎండి రఫీక్, లక్ష్మి, నగర పట్టణ కమిటీ అధ్యక్షులు నూతి తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు పిటి స్వామి, తోడేటి శంకర్ గౌడ్, గణముక్కల తిరుపతి, చెల్లా రవీందర్ రెడ్డి, అమరేందర్, సంతోష్రావు, ఆడప శ్రీనివాస్, నడిపెల్లి మురళీధర్రావు, తానిపర్తి గోపాలరావు, నారాయణ దాసు మారుతి, బొడ్డు రవీందర్, బాలసాని స్వామి గౌడ్, సిరాజుద్దీన్ శ్రీనివాస్, చిప్ప రాజేష్, వెంద్రం రాజిరెడ్డి, మంతిని సంపత్, అనుమల భద్రయ్య, రఫీక్, కాంపల్లి సతీష్, ముడతనపల్లి సారయ్య, తూమల రాజేశ్వరరావు, జెడ్సన్ నీలం, భిక్షపతి, ఇరుగురాల శ్రావణ్, మేకల అబ్బాస్, ఈదునేని నరసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా ఆత్మీయ సమ్మేళనం అంటే ఏదో దావా చేసుకుని పోయే సమ్మేళనం కాదు. మన బాధ ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణను ఎట్లా నిర్మించుకున్నాం, వచ్చినటువంటి తెలంగాణను ఒక ఉజ్వల భవిష్యత్తుకి ఎట్లా మార్చుకుంటున్నాం, దానికి కారకులు ఎవరు, దానికి కారణం ఎవరు, ఎవరు అనంటే ముందు కూసున్నటువంటి కార్యకర్తలే. కార్యనిర్మోహనుడికై కార్య ఈ కార్యక్రమానికి నిర్మాణకర్తలై ఇలా పార్టీని బతికించినటువంటి నాయకులు కార్యకర్తలుగా ఇలా మీరందరూ ఉన్నందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద వ్యవస్థ చేస్తుంది. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీకి మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత మెంబర్షిప్ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పెద్ద పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మాత్రమే అని సందర్భంగా ఉంటుంది. ఈ కార్యకర్తల కోసం బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త ఎవరైనా చనిపోతే ఎక్స్ప్రెస్ కింద ప్రీమియం కట్టడానికి 65 కోట్లు వెచ్చిస్తున్నటువంటి పార్టీ భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ. ఇన్సూరెన్స్ ఎవరైనా కార్యకర్తలు చనిపోతే ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇస్తలేదు, ఇలా మనం మాత్రమే ఇస్తున్నాం. ఎందుకోసం అంటే ఇలా తెలంగాణ వచ్చింది అంటే మనం అన్నం తినకుండా కూడా జై తెలంగాణ అని ఉద్యమం చేసినాం.
ఇదే రామగుండం చివరస్తులు, ఇదే గోదావరిఖాన్ చివరస్తులు వందల రోజులు మా చంద్రన్న నాయకత్వంలో నిరహార దీక్ష చేసినటువంటి నాయకులు ఇయ్యాల మన దగ్గర ఉన్నారు. ఇలా వాళ్ళ వల్ల తెలంగాణ వచ్చింది. ఇలా పార్టీ చాలా మంది పదవులు అనేటివి కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఇలా పదవులు అనేటువంటి విద్యార్థులకు, యువకులకు, కార్యకర్తలకు పదవులు ఇచ్చినటువంటి ఘనత ఎవరిది అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని. ఎందుకనంటే నేను యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ లీడర్, మన అవసరాల కోసం ఉన్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఉన్నంత కమిట్మెంటు, కేసీఆర్ గారికి ఉన్నంత కడుపు నొప్పి మిగిలిన రాజకీయ పార్టీలకు లేదు. ఇలా మన నాయకుడు ఇలా గ్రామాలలో ఏం జరుగుతుందో అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ గ్రామాలలో అన్నం ఉన్నదా లేదా, తిన్నరా లేదా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ప్రజలను ఆలోచన చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న వడగండ్ల వానతోని రాష్ట్రంలో అనేక మంది అనేక జిల్లాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఏముండే పంట నష్టం జరిగితే ఆపోజిట్ ఎమ్మెల్యేలు పోయి ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కానీ ప్రభుత్వం స్పందించకపోయేది. కేసీఆర్ ఒక రైతు బిడ్డ కాబట్టి, కేసీఆర్ రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కాబట్టి, ఈ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఎప్పుడైతే వడగండ్ల వాన పడ్డదో కేసీఆర్ గారు ముందే గమనించి రైతులను ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వంగా మనది. ప్రజాపక్షం ప్రజల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ అవసరాలు తీర్చిండి అని చెప్పినటువంటి నాయకుడు మన కేసీఆర్. బీజేపీ పార్టీ కుట్రలు చేస్తూ ఉన్నది. వారందరూ కూడా ఎక్కడికక్కడ మీరందరూ అడ్డుకట్ట వేయాలనేసి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు తిరిగి కొట్టాలి, తిప్పి కొట్టాలి. బీజేపీ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మనకున్నంత బాధ్యత మిగిలిన పార్టీలకు లేదు. కాంగ్రెస్ పార్టీకి లేదు బాధ్యత, బీజేపీ పార్టీకి లేదు బాధ్యత, తెలుగుదేశం పార్టీ అంటే లేనే లేదు. ఇలా ఈ ప్రజల సంరక్షణ కోసం పుట్టినటువంటి పార్టీ మన పార్టీ. ఇలా మనమే ఇలా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇలా నేను పార్టీల గురించి ఒక మాట, గాంధీ ముబారక్ పథకం ద్వారా అసలు ఏమి ఇవ్వలేదు. ఇలా కేసీఆర్ గారు 116 ఇలా గరిపోల పెళ్లి అయితే ఆదుకుంటా ఉన్నారు. ఇలా గర్భవతి అయినటువంటి మహిళా సోదరి మనకి కేసీఆర్ కిట్టి ఇస్తూ ఉన్నారు. 13,000 రూపాయలు అమ్మాయి పుడితే, 12,000 రూపాయలు అబ్బాయి పుడితే ఇలా ఆడపడుచుకో ఆ మహిళా సోదరి మనకి ఇస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులేమో ఏమి ఇయ్యరు, కానీ మన వాడలోకి వచ్చి మాత్రం మన దగ్గరికి వచ్చి కేసీఆర్ గారిని మాటలు అంటారు. మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అంటారు, ఇక్కడున్న ఎమ్మెల్యేని అంటారు. మరి మనము ఇంత గొప్పగా ఇక్కడ మెడికల్ కాలేజ్ సాధించుకొని మనందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి ఒక గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇంత గొప్పగా మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోగలుగుతాం, ఏ విధంగా తీర్చుకోగలుగుతాం? దేశంతో చాలా సంక్షేమ పథకాలు పెట్టారు. ఏ దేశంలో ఉండదు, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉండదు అట్లాంటి సంక్షేమ పథకాలు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వరకు అన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టారు. అలాగే మన రామగుండంలో మన ఎమ్మెల్యే గారు చూడకట్టి చంద్రన్న గారు పేద ప్రజల్ని, బడుగు బలిహీన ప్రజల్ని, బడుగు బలిహీన వర్గాలని ఆదుకోవాలని చెప్పేసి మహిళలకు ఉన్నత స్థానం ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడని ఉద్దేశంతో మహిళా సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేసి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి డివిజన్లో ఫోటోషన్ పంపిణీ చేయడం, ప్రతి డివిజన్లోనూ కుట్టు నేర్పించడం, వాళ్లకు సర్టిఫికేట్ ఇప్పించడం, నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి పూర్తి మిషన్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం జరుగుతుందని మన ఎమ్మెల్యే గారు కోరుకుంటున్న కార్యక్రమం. ఒక పూర్తి మిషన్లే కాదు, ఎంబ్రాయిడరీ కానివ్వండి,
అలాగే బ్యూటిషియన్ కోర్సులు కానివ్వండి. ఇట్లా వాళ్ళు ఏం కావాలనుకుంటే అది తీసుకోవడానికి సహకరిస్తూ భద్రోషాలు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు. అలాగే గడిచిన 4 సంవత్సరాలు చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కొరకండి చంద్ర గారు రామణులమ్మే ఎమ్మెల్యే అయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వస్తే ప్రజలందరూ మన రాష్ట్రం అనే కాదు దేశంలో అన్ని దేశాల ప్రజలు వణికిపోయి కరోనా పేషెంట్ దగ్గరికి పోవడం కూడా భయపడే పరిస్థితి వచ్చి సొంత బంధువులని అమ్మలని నాన్నల్ని తమ్ముళ్ళు అక్క చెల్ల అని ఏం లేకుండా సొంత కొడుకుల కరోనా వస్తే కూడా దూరం పెట్టే పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్ర గారు ఇంటింటికి తిరిగి కరోనా ఎవరికైతే వచ్చిందో. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్తీబాట పల్లెబాట కార్యక్రమాన్ని ఇంకా 15 రోజులు అనగా తేదీ 27/3/2023 నుండి తేదీ 9/4/2023 వరకు పొడిగించడం జరిగింది. తేదీ 9/4/2023 ఆదివారం రోజున గోదావరికని మెయిన్ చౌరస్తాలో ముగింపు సభ ఉంటుంది. తేదీ 27/2/2023 నుండి తేదీ 21/3/2023 వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 40 డివిజన్లలో బస్తీబాట పల్లెబాట కార్యక్రమం ద్వారా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బస్తీబాట పల్లెబాట కార్యక్రమంలో అన్ని 40 డివిజన్లలోని ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని సేకరించడం జరిగింది. ఇంకా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 10 డివిజన్లలో అదేవిధంగా అంతర్గ్రామ్ పాలకుర్తి మండలంలోని గ్రామాలలో కూడా పాదయాత్ర చేయాల్సి ఉన్నది. కాబట్టి బస్తీబాట పల్లెబాట కార్యక్రమాన్ని ఇంకా 15 రోజులు పొడిగిస్తున్నామని, ఈ సమయంలో మిగతా 10 డివిజన్లలో మరియు పాలకుర్తి అంతర్గామ మండలంలోని ప్రధాన కేంద్రాలలో మరియు అన్ని గ్రామాలలో బస్తీబాట పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పత్రికా సమావేశంలో గొర్రె రమేష్తో పాటు టీఎల్పీ పట్టణాధ్యక్షురాలు గాజుల రమేష్, టీఎల్పీ మహిళా అధ్యక్షురాలు జక్కం కవిత, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలు పొన్నం రజిత, యువనాయకులు జి అఖిల్ వర్మ, కొయ్యాడ శివరాములు పాల్గొన్నారు. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో చేపట్టినటువంటి బస్తీబాట పల్లెబాట కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఇంకా కొనసాగిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా దాదాపు ఇప్పటివరకు ఒక 40 డివిజన్లు మాత్రమే తిరగడం జరిగింది. ఎందుకంటే గల్లీ గల్లీకి ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి కొంచెము ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి రేపు 20వ తారీఖు రోజు ఏదైతే సభ పెడదాం అనుకుంటున్నామో ఆ సభను క్యాన్సిల్ చేసి ఈ యొక్క బస్తీబాట పల్లెబాటను వచ్చే నెల 9వ తారీఖు వరకు ఇంకా కొనసాగిస్తాం, పొడిగిస్తున్నాం. 9/4/2023 వరకు కొనసాగిస్తున్నాం దీన్ని. ఇంకా చాలా గ్రామాలు ఇంకా 10 డివిజన్లు తిరిగేది ఉన్నది. అయితే 9వ తారీఖు రోజే గోదావరికని మెయిన్ చౌరస్తాలో భారీ ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ముగింపు సభ ఏర్పాటు చేస్తాం. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ, ఇవాళ దాదాపు ఈ 40 డివిజన్లలో మేము పాదయాత్ర చేసిన సందర్భంగా తెలిసిన విషయాలు ఏంటంటే, ఏ ఏరియాలో కూడా కనీస సౌకర్యాలు, డ్రైనేజ్ సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ, అదేవిధంగా మరి పెన్షన్స్కు సంబంధించినటువంటి ఇష్యూలు కూడా ఎక్కడ లేదు. వితంత పెన్షన్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, వృద్ధాప్య పెన్షన్స్ కానీ, వికలాంగులకు సంబంధించింది కానీ, దళిత బంధు కానీ ఎవ్వరికీ అందట్లేదు. అనేక వర్గాల ప్రజల నుండి, అనేక ఏరియల నుండి మేము ఒక దాని ఒక చార్ట్ తయారు చేస్తున్నాం. ఆ చార్ట్ కూడా మీకు త్వరలోనే సబ్మిట్ చేస్తాం. అయితే ఇవాళ చాలా ప్రాంతాలలో కుక్కల విడదతోటి అనేక మరి పందులు కెనాలలో, డ్రైనేజీలలో పందులు విచ్చల వీడిగా గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దీనికి కారణం ఏంటంటే, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి, ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వీళ్ళ యొక్క అభివృద్ధి మీద మరి దృష్టి కేంద్రీకరించలేదనేది తెలంగాణ లేబర్ పార్టీ అభిప్రాయం. అయితే
ఇవాళ 100 కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. మరి ఎక్కడ పెట్టినో తెలియదు. ఇంకా కొన్ని దళిత వాడాలన్న అయితే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. సాలపల్లె కానీ అట్లాగే వీర్లపల్లె కానీ కొన్ని గ్రామాలు స్పష్టంగా వాళ్ళ ఏరియాస్ ఉంటాయి కదా. అదేవిధంగా బుధవారి కన్ను కూడా రామ మందిర్ ఏరియాలో కానీ మన కొన్ని ఈ ఏరియాలో కూడా దళితుల ఏరియా ఉన్నటువంటి ఏరియాలు ఉన్నాయి. యాజ్ పర్ ది చట్టం ప్రకారము ఎస్సీ ఎస్టీ సప్లాన్లు కూడా ఆ ఏరియాలో పెట్టాల, కానీ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్లు పెట్టట్లేదు. అయితే ఇవాళ దీనికి అంతటి కారణం రామగుండం నియోజకవర్గం, ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వెనుకబడడానికి కారణము మున్సిపల్ అధికారులు ఈ ప్రజాప్రతినిధులని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇవాళ పన్నుల వసూలు దాదాపు ఈ సంవత్సరము దాదాపు ఒక 12 కోట్ల రూపాయల పన్నులను టార్గెట్ చేస్తున్నారు. వివిధ రకాల ఆస్తి పన్ను కావచ్చు, నీటి పన్ను కావచ్చు, ఇంకా వాటర్ పన్ను, ఏదైనా 12 కోట్లు టార్గెట్ చేస్తే ఇక 10 రోజుల టైం ఉంది, కానీ 7 కోట్లు కూడా ఖర్చు కాదు. అయితే ఎక్కడైతే ఖర్చు అయిన అంటే ఏదైతే దమ్ అయినటువంటి డబ్బులు ఉన్నాయో అవి మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వాటిని. అంటే వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకోవడం లేదా ప్రభుత్వం మరి ఆ మున్సిపల్ కార్యక్రమాలు కానీ వాడుకోవడం వల్ల ఇలా ప్రజల అభివృద్ధి జరగట్లేదు. ఇవాళ ట్యాక్సీలు కట్టే వాళ్ళు కూడా ఇంటి యజమానులు మరి ప్రజాప్రతినిధుల మద్దతుతోటి ట్యాక్సీలు కట్టట్లేదు. అలాగే మున్సిపల్ అధికారులు కూడా తోటి కుమ్మక్కు కావడం వల్ల కూడా ట్యాక్సీలు కట్టట్లేదు. పరిధిలో ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ, అనేకమైనటువంటి నీటి పన్ను కానీ అలాగే హౌస్ ట్యాక్స్ కానీ హోర్డింగ్స్ కానీ సిఎస్ఆర్ నిధులు, ఇప్పుడు మనకు చుట్టుపక్కల భారీ పరిశ్రమలు ఉన్నాయి, భారీ పరిశ్రమల ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయల నుండి సిఎస్ఆర్ నిధులు కూడా రావాల్సి ఉన్నది. కానీ ఈ సిఎస్ఆర్ నిధులను కూడా మన ఎమ్మెల్యే గారు తీసుకురావట్లేదు, ఎంపీ తీసుకురావట్లేదు, ఇంకా మున్సిపల్ మేయర్ అయితే అసలే తీసుకురావట్లేదు. మున్సిపల్ కార్పొరేషన్కు మేజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి కొన్ని సందర్భాలు. ఏదన్నా కంపెనీ వాడు కనుక సిఎస్ఆర్ నిధులు ఇవ్వకుండా ట్యాక్సీలు కట్టకుండా బంద్ చేసేట అధికారము ఓన్ డెసిషన్స్ ఉంటాయి వాళ్ళు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణపై బీజేపీ రాష్ట్ర నాయకులు కౌశిక్హరిపై సోమరపు సత్యనారాయణ ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. గత 4 రోజుల క్రితం రామగుండం మసీద్ కార్నర్ బి పవర్ హౌస్ విస్తరణ కోసం కౌశిక్హరి చేపట్టిన నిరసన దీక్షలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధించుకున్న బీపీఎల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గెలిచిన అసమర్థత ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రిని కౌశిక్హరి విమర్శించారు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అప్పటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో తనపై అసమర్థత ఎమ్మెల్యే అంటూ కౌశిక్హరి చేసిన వ్యాఖ్యలపై సోమరపు పెద్ద స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం రోజున గోదర్కని శివాజీనగర్లో సోమరపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్హరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో ఈరోజు గోదర్కని ప్రెస్ క్లబ్లో కౌశిక్హరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సోమవారం సత్యనారాయణపై మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసి మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ విలువ పెంచుకోవాలని చూస్తున్నారని, ముమ్మాటికే ఆయన తప్పిదం వల్లే రామగుండం అంధకారంలోకి వెళ్తుందన్నారు. అసత్య ఆరోపణలు చేయడం మానుకుని స్థానిక సమస్యలపై కలిసి పోరాటం చేయడం మంచిదని సూచించారు. అప్పటి ప్రజాప్రతినిధులు 2014లో ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మాకు రావాల్సినటువంటి ప్లాంట్ తరలిపోయిందని చెప్పినాం. ఈయనే సోమర సదనాన గారు నన్ను విమర్శించిండు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన స్వయం ప్రకటిత మేధావి, ఆయన మేధావని ఆయనకాయననే అనుకుంటాడు తప్పించి మేమైతే గుర్తిస్తాం. మేము అనని దాన్ని మా నోటి నుంచి రాని మాటను ఆయనే మాట్లాడాడు. ఎవరు రియాక్ట్ కావాలి, ఎవరో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇంకెవరో రియాక్ట్ కావాలి, ఏది మా మీద జరిగిన దానికోసం బీజేపీలో వండుకుంటా మా మీదనే జరగని దాని గురించి మాట్లాడాడు. వాస్తవానికి 100% ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు తీయాలి, లేకపోతే ఆయననే ముద్ద ఇక్కడ. ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో, ముఖ్యంగా రామగుండం పట్టణంలో 1000 ఎకరాలు బీపోరోజ్కు ఉన్నది, బీపీఎల్ ప్రాంతానికి ఉన్నది. అక్కడ ప్లాంట్ రాక మేము ఉద్యోగాలు లేక అనేక అవసరాలు పడతా ఉన్నారు. ఇవాళ మరో అంతర్గామంగా మారే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఒక పక్క ఓ సిఫోర్ భూములు అయినాయి, ఒక పక్క
గోదావరి మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద భూములు పోయినాయి, ఒక పక్క ఎన్టీపీసీ కింద రాజాపూర్ కావచ్చు, బూర్తికట్ట కావచ్చు, ఇవన్నీ పోయినాయి. పోయి ఇక్కడ ఉద్యోగాలు లేక అందరం ఇబ్బంది పడే పరిస్థితులలో ఆ ప్లాంట్ వస్తే మేము అందరం కూడా ఇవాళ 5,000 కుటుంబాలు, అది కమాన్పూర్ మండలం కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గోవర్కని కావచ్చు, అప్పటి రాముణ మండలం కూడా ఉపాధి అవకాశాలు దొరికి మనకు నిరుద్యోగ సమస్య ఉండకుండా పోయే పరిస్థితి వచ్చాయి. అట్లాంటి గొప్ప అవకాశాన్ని ఇవాళ మేమందరం కూడా ఎందుకు బాధపడాలి? ఆ ఊర్లో ఉద్యోగాలు లేక ఊరు మొత్తం ఎడారిగా మారే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయన బాధ్యత వహించాల్సింది పోయి, నేను మళ్ళీ ప్రయత్నం చేస్తామని చెప్పాల్సింది పోయి, మాతో పాటు పోరాటం చేస్తామని చెప్పాల్సింది పోయి, అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు. ఇది ఆయన మేధావని చెప్పుకుంటాడు, ఆయన అసమర్థత అని మేము చెప్పినాం. ఆయన అసమర్థుడు కాకపోతే ఇంకేంటిది? ఇది ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది. నువ్వు అనేక విషయాలలో ప్లాట్ఫామ్లో నువ్వు ఇంటర్నల్ కూర్చున్నప్పుడు పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు, ఇదంతా కూడా పెద్దలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ ఒంటెత్తు పోకడు, నువ్వు బీసీలో ఉన్నటువంటి దొరవు, నువ్వు వాస్తవానికి ఇప్పుడు ఉంటున్న నివాసం ఉంటున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడ నివాసం ఉండడానికి అర్హతలే లేదు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వీలే లేదు. నువ్వు అఫిడవిట్లో ఏమని ఇస్తున్నావు? నువ్వు అఫిడవిట్లో ఇచ్చే ఇంటి నెంబర్ కూడా నువ్వు వేరే అక్కడ ఇంటి నెంబర్ ఇస్తావు. అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉండడానికి అనుమతులు లేవు. దాని కింద జరిగినటువంటి అనేక భూ సమస్యలు ఉన్నాయి. మీరు దయచేసి పెద్దవాళ్ళు, మీరు వయసుకు మేము గౌరవ ఇవ్వాల్సి వస్తుంది. మీకు చాలా విషయాలు మేమేమన్నా మీ గురించి మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడినామా ఎప్పుడన్నా? మీ కుటుంబ సమస్యలు మాట్లాడినామా? మీ ఆరోగ్య సమస్యలు గట్ట మేము ఎప్పుడన్నా మాట్లాడినామా? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలే కదా. ప్రజా సమస్యల మీద ఇప్పటికైనా అందరం కలిసి పనిచేద్దాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీదారు విధానాన్ని కావచ్చు, 160 మందికి నువ్వు లబ్ధిదారులను ఎంపిక చేసినావు, ఇవాళ వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడు? నువ్వు కోరుకంటి చందర్ ములాఖాత్ అయినరు, నువ్వు టీఆర్ఎస్ తోటి ములాఖాత్ అయినావు, ఇంకోరితోటి ములాఖాత్ అయినావు, ఎందుకు అసలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తలేవు? 4 ఏళ్ళకెళ్ళి ఎక్కడ నువ్వు పోరాటం చేసి అధికారం ఇస్తే ఎవరైనా పనిచేస్తారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గెలిపిస్తే సమర్థవంతంగానే పనిచేస్తారు, లేనప్పుడు చేసేది గొప్ప. కాబట్టి దయచేసి మీరు మారండి, మీకున్నటువంటి సమస్యలను దూరం చేసుకొని వచ్చి నిష్టగా పార్టీలా పనిచేయండి, గౌరవాన్ని సంపాదించుకోండి, మీ అనుభవాన్ని ఈ ప్రాంతానికి వంచండి, అభివృద్ధికి దోహదంలా ఉండాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. ఏ విషయాలలో ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి 20 ఏళ్ళు ప్రజాపతిగా చలామణి అయ్యండి, ఆయన మున్సిపల్ చైర్మన్గా 6 ఏళ్ళు చేసిండు. ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకు మించి ఎవరు కూడా చేయరు, కానీ ఆయన దొడ్డిదారితో 6 ఏళ్ళు చేసిండు. ఆ రోజు దళితులకు వచ్చే అవకాశాన్ని కలరాసే ప్రయత్నం చేసిండు. తర్వాత 2 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎమ్మెల్యే గెలిచి ఈ ఊర్లో ఏం అభివృద్ధి జరిగింది? ఇవాళ మనం చూసుకుంటే చౌరస్తాకు అది డిస్టర్బ్ కావడానికి, చౌరస్తానికి వేరే వ్యక్తులకు పోవడానికి ప్రధాన కారణం ఆయనని. ఇవాళ షాపింగ్ సెంటర్ కట్టిన, షాపింగ్ సెంటర్ కట్టి దాన్ని ఏ విధంగా ఇవాళకు ఉపయోగంలోకి వస్తుందో నీ యొక్క మేధావితనం అక్కడ కనబడతా ఉంది. ఇవాళ ఇక్కడ మనం కూరగాయల మార్కెట్ ఉన్నది నీ హయాంలో కట్టినటువంటి, అది ఏ విధంగా ఉపయోగంలోకి వస్తుంది, దాన్ని ఎంత అందంగా ఉన్నదో కూడా కనబడతా ఉంది. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ఏ విధంగా ఉన్నది, ఆ కన్స్ట్రక్షన్ కానీ దాంట్లో ఒక రూమ్లు అందంగా ఉన్నాయా? ఇవాళ నీ అసమర్థత వల్ల ఏదైతే రాజీవ్ గాంధీ ఫ్లైఓవర్కు రావాల్సినటువంటి ఫ్లైఓవర్ మనకు బీఫోరస్ గడ్డ నుంచి ఇక్కడికి నీ అసమర్థత వల్లనే ఫ్లైఓవర్లు రాక ఇవాళ 100 మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీనికి అంతటికి నువ్వే బాధ్యత వహించాలి. ఇవాళ 20 ఏళ్ళ దగ్గర ప్రజాపదే ఇక్కడ ఉన్నావు. ఇక్కడ జరిగిన ఏది ఈ ఊరు ఈ వన్నింగ్ లైన్ పోతే మన అందం కనబడతా ఉంటుంది, నీ సమర్థత కనబడతా ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో మేము ఉండి నువ్వు మా పార్టీలో ఉన్నావు, మా పార్టీలో సీనియర్ నాయకుని ఇవ్వాలని నిన్ను అనలేకపోతున్నాం మేము. మాకు సభ్యతా సంస్కారంలో ఉన్నటువంటి పార్టీలకి వెళ్ళి మేము వచ్చిన వాళ్ళం. మేము చిన్నప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ ఘనంగా పనిచేసి ఉన్నోళ్ళం. ఇవాళ మా పార్టీలో అతని వ్యక్తిని మేము అనాలంటే మాకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉన్నాయి. విధులేని పరిస్థితులు ఆయన అన్నదానికి నేను వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఈ ప్రాంతం అన్ని సమస్యలకు నిలయం అయిపోయింది. నువ్వు జరిగే సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి నువ్వు ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేతోటి కుమ్ముక్కు అయిపోయి నువ్వు ఎఫ్సీఐలో కావచ్చు ఇంకెక్కడో కావచ్చు అనేక పనులు చేసుకుంటా ఉన్నావు. 4 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నావు. ఈ 4 ఏళ్ళ కాలంలో ఏ సమస్య మీద మాట్లాడినావు, ఏ సమస్య మీద రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినవని నేను అడుగుతా ఉన్నా.
నీకు ప్రభుత్వంలో ఉంటే పనిచేస్తావు, అధికారం ఉంటే పనిచేస్తావు, లేకపోతే ఇంట్లో ఉంటావు. ఏ విధంగా న్యాయం అవుతుంది? ఇవాళ కౌశిక్ గారి రకరకాల ఆరోపణలు చేస్తున్నావు, దానికి మళ్ళొకసారి ఇంకా జవాబులు చెప్తా సమయం వచ్చినప్పుడు. ఉందాతనంగా వ్యవహరించాలి కాబట్టి తక్కువ మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ నువ్వు బసంత గారి విషయం మాట్లాడి ఉన్నా మీద 100 ఓట్లు కూడా రాలే అక్కడ. ఇవాళ బసంత గారిలో 10 సార్లు గెలిచిన, 18 ఏళ్లలో 10 పర్యాలు గెలిచినటువంటి వ్యక్తి నేను. నిన్నటికి నిన్న ఎన్నికలు జరిగితే కూడా పోటీ చేసిన ముగ్గురు కూడా కౌశిక్ గారి గొప్ప నాయకుడు అని వేదిక మీద చెప్పడం జరిగింది. అది మా పనికి, మాకు అధికారంలో ఉన్నా లేకున్నా ఇక్కడ ఉన్న ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం. మాకు ఆర్థికంగా ఉన్నా లేకున్నా ఇక్కడ ప్రజల అవసరాల కోసం మేము ముందుండి పనిచేస్తూ ఉన్నాం. ఎప్పుడు అధికారం కోసమో, ఎన్నికల కోసమో, గెలవడం కోసమో మేము పనిచేయలేదు. ఇవాళ ఈ ఊళ్ళో పుట్టినాం కాబట్టి, ఈ ఊళ్ళో నేను ఉన్నా కాబట్టి బాధ్యతగా ఇవాళ అన్ని కార్మిక సంఘాలకు మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు నన్ను పార్టీలో నాకు ప్రాధాన్యత లేదు అది ఇది అని చెప్తా ఉన్నావు. ఇక ప్రాధాన్యత గురించి నువ్వు 2 సంవత్సరాల నుంచి నువ్వు జిల్లాధ్యక్షుడిగా కొనసాగింది. ఎందుకోసం నువ్వు రాజీనామా ఇచ్చినావు? నీ రాజీనామాను పార్టీ ఎందుకు నిన్ను అడిగి తీసుకుందని? నీవు అసమర్థ నాయకుని కాబట్టి నీ దగ్గర రాజీనామా తీసుకుంది. అదేవిధంగా 2 ఏళ్ల కాలంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధమైన కార్యక్రమాలు ఈ యొక్క ఇంత పెద్ద పార్టీకి, ప్రపంచంలోనే గొప్ప పార్టీ అని చెప్పి కీర్తి పొందే పార్టీకి నువ్వు జిల్లాధ్యక్షునిగా ఉండి నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఏ నాయకులను నువ్వు కలుపుకొని పోతా ఉన్నావు ఇక్కడ? ఇవాళ బండి సంజయ్ గారిని తిట్టినావు, ఇవాళ వివేక్ వెంకటస్వామి గారిని తిట్టినావు. నువ్వు ఏ పార్టీలో నువ్వు ఎవరిని కొనసాగించే విధంగా చేసినావు? నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు ఈ చందర్ను ఏ విధంగా హింసించినావు? ఇదే విధంగా కొంకటి లక్ష్మీనారాయణ మేయర్ ఉంటాయనని పనిచేయకుండా ఏ విధంగా నువ్వు ఇబ్బందులు పెట్టినావు? అక్కడ సంధ్యారాణిని ఏ విధంగా, జడ్పీటీసీని ఏ విధంగా ఇబ్బందులు పెట్టినావు? ఇక్కడ పాతిపల్లి ఎల్ఏని ఏ విధంగా ఇబ్బంది పెట్టినావు? నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏ నాయకులతో సఖ్యతగా ఉన్నావు? ఇవాళ బీజేపీలోకి వచ్చినాక ఈ మనిషి వద్దు, ఆ మనిషి వద్దు, మనుషులు వద్దనుకుంటే పార్టీ ఏమన్నా? నువ్వు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రామగుండం ప్రజా ప్రగతి పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు గతంలో, భారతీయ జనతా పార్టీనో ఇంకో పార్టీనో గిట్ట అట్లాంటి నీ సొంత పార్టీ అనుకుంటున్నావా? మనుషులు ఉండద్దు లేడు అని. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.